హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల గురించి తెలుసుకుందాము బెల్ రిక్రూట్మెంట్ గురించి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా దీని గురించి సంబంధించిన మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నవరత్న కంపెనీస్లో భాగమైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బెల్లో మనకి రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము పోస్ట్లో వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఏ ట్రేడ్లో తెలుసుకుందాము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు దీనికైతే కనుక ఎలిజిబుల్ ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఫోర్టీన్ ఉన్నాయి మెకానికల్ వాళ్ళకి టెన్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు మనకి ఇక్కడ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అప్ టు మనకి నైంటీ థౌజండ్ వరకు కూడా రావచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ అండర్ కేటగిరీ సి దీనికి వచ్చేసి ఎస్ఎస్ఎల్సి ఐటీఐ ప్లస్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఉండాలి లేకపోతే త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఇందులో అయినా ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఎలక్ట్రో మెకానిక్కి పదిహేడు ఫిట్టర్కి మూడు పోస్టులు మెకానిస్ట్కి ఆరు వెల్డర్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము నేషనాలిటీ ఏ క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అలానే మనకి ఏజ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి టెక్నీషియన్స్కి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ అలానే ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకుందాము ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలానే పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ అలానే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి డిప్లొమాలో జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అలానే ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి టెక్నీషియన్స్కి కూడా సేమ్ ఫ్రెండ్స్ జనరల్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు అయితే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండు పార్ట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సెకండ్ పార్ట్ వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ మార్క్స్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ యాప్టిట్యూడ్ హండ్రెడ్ మార్క్స్కి వచ్చేసి టెక్నికల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూలో వచ్చేసి కట్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎంత ఉండాలి అనేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పార్ట్ వన్ పార్ట్ టూలో వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే కదా థర్టీ పర్సెంట్ అయితే రావాలి ఫ్రెండ్స్ జనరల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలానే అప్లికేషన్ ఫీజు వచ్చేసి థర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే గాన అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ అయితే ఒకసారి అప్లికేషన్ ఫీ కట్టిన తర్వాత అది నాన్ రీఫండబుల్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ ఈజ్ నాన్ రీఫండబుల్ అయితే అయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దాన్ని ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ త్రూ ఎస్బీఐ ద్వారా మనము దీనిని కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్ అనేసి దీనికి అప్లై చేయడానికి కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వెబ్సైట్ను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనము వెబ్సైట్ ఓపెన్ చేసి విజిట్ చేసి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్లోనే కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బాగా చదివి కరెక్ట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలానే మనము ఈ అప్లికేషన్ ప్రాసెస్ని ఫిలప్ చేయడానికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫ్రెండ్స్ ఫిబ్రవరి అయితే లాస్ట్ డేట్ ఉంది సారీ ఫిబ్రవరి థర్డ్నైతే లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఎగ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్నా అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు మనకి పోస్ట్లు వచ్చేసి ఈఏటి మరియు టెక్నీషియన్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్డ్ ఫిబ్రవరి ఫ్రెండ్స్ అయితే ఎలిజిబుల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ